మన ఇండియన్ మ్యారేజెస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫన్ ప్రీ వెడ్డింగ్ సెరమనీస్ మెహందీ అండ్ సంగీత్. పెళ్లికి ఇంకా ఒక రోజు ఉందనగా ఇంట్లో వాళ్ళు, క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యి చేతులకి కాళ్ళకి రకరకాల పూలు, రకరకాల బర్డ్స్, కొన్ని అబ్స్ట్రాక్ట్ డిజైన్స్ చేయించుకుంటారు. ఇప్పుడు మీకు ఒక విచిత్రమైన డేంజరస్ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తా. హీఈస్ పోపో, ఆల్సో నోన్ యాజ్ సంజయ్. ఈ భయ్యాకి పెళ్ళి అయ్యి ఒక చిన్న పాప కూడా ఉంది. బట్ పోపో అల్లరి అండ్ ప్రాంక్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఈవినింగ్ మెహందీకి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. పోపోకి అదే టైంలో వాళ్ళ కజిన్ బ్రదర్ రాహుల్ ఫోన్ దొరికింది. ఇంకంతే, పెంట పెంట చేశాడు. స్నాప్ చాట్ ఓపెన్ చేసి కనపడిన అమ్మాయికి అబ్బాయికి ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టి పడుతుంది. మధ్యలో లక్కీగా రాహుల్ ఫోన్ లాక్ అయిపోయింది. బతికిపోయాడు అనుకున్నా. దీపు వచ్చాడు. దీపు వచ్చి పిన్ కోడ్ కూడా గెస్ చేశాడు. పాపం రాహుల్ మాత్రం స్కామ్ అయిపోయాడు. అసలు ముందు ఫోన్ ఎవరు అండ్ మనం మెహందీ ఫంక్షన్ అటెండ్ అవ్వటం లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. అంటే చాలాసార్లు వెళ్ళాం కానీ మనకు కొంచెం సిగ్గు ఎక్కువ. ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఎక్కడో మూల కూర్చుని అందరు మొహాలు చూస్తూ కూర్చునే వాళ్ళం. ఇప్పుడంటే మన చేతిలో కెమెరా ఉంది కదా, అలా అలా గుంపులో కలిసిపోయాము అనమాట. How are you feeling, Jasti? Why are you single, Jasti? మన దగ్గర ఎన్ని రకాల పద్ధతులు భయ్యా, ఐ మీన్ ఇండియాలో రకరకాల పూజలు, రకరకాల కల్చర్లు, రిలీజియన్లు, ఫుడ్ బాబా బాబా రియలీ బ్యూటిఫుల్ కదా. అంటే మనం వాటిని నమ్మినా నమ్మకపోయినా ప్రతి రిచువల్ పూజ వెనకాల ఉండే ఆ ఐడియా అండ్ ఇంటెన్షన్ నాకు భలే అనిపిస్తుంది. లైక్ సో పాజిటివ్. మెహందీ ఒక ప్యూర్ మ్యారేజ్ బాండ్ని రిప్రజెంట్ చేస్తుందంట. కన్సిడర్డ్ షగూన్. షగూన్ అంటే సైన్ ఆఫ్ గుడ్ లక్. పెళ్లి చేసుకునే కపుల్ అండ్ రెండు ఫ్యామిలీస్ మధ్య లవ్ అండ్ ఎఫెక్షన్ రిప్రజెంట్ చేస్తుందంట. అండ్ ఇంకా కొన్ని కొన్ని బిలీఫ్స్ గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు. లైక్ మెహందీ ఎంత ఎర్రగా డార్క్గా పండితే చేసుకోబోయాడు మీద అంత లవ్ ఉన్నట్టు, కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి మెహందీ ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత మంచిదని, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ అయినా ఏ గెట్ టుగెదర్ అయినా డ్యాన్స్ చాలా కామన్. బట్ ఈ ఆంటీ ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్ భయ్యా. లేటర్ మన పెళ్లి కొడుకు కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. అండ్ నిక్తా కూడా ఎక్స్పెక్ట్ చేయలా ముఖేష్ ఆర్ఏజ్లో పర్ఫార్మెన్స్ చేస్తాడని. Go to the
అండ్ ఏదేమైనా భయ్య, లైఫ్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ యూ లవ్ అండ్ లవ్డ్ ఆర్ సో ప్రీషియస్ థింగ్స్. అంటే ఇట్లా వీడియోలు చేసి డాక్యుమెంట్ చేసేవాడు కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో, గుర్తుంచుకోండి. జోకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం మేబీ మనకి ఆ మూమెంట్ గుర్తుండొచ్చు, కానీ ఏదన్నా ఈవెంట్ని కానీ లేకపోతే డేని వ్లాగ్ చేసినప్పుడు కానీ డాక్యుమెంట్ చేసినప్పుడు కానీ ఆ డేలో టైం టు టైం ఏం చేసాం, ఏం మాట్లాడాం, ఎక్కడికెక్కడికి వెళ్ళాం, ఎవరితో మాట్లాడాం అని అన్నీ గుర్తుంటాయి ఫర్ లైఫ్ టైం. సో దట్ ఈస్ యువర్ సీజింగ్ దట్ డే ఇన్ స్మాల్ కెమెరా ఆర్ స్క్రీన్. ఇంటర్నెట్, యూట్యూబ్ ఉన్నంతకాలం ఈ డే ఇక్కడ బతుకుంటుంది. సో వీ కెన్ రీలివ్ ఆల్ దీస్ మూమెంట్స్. సో అందుకే నాకు ఈ కాన్సెప్ట్, వ్లాగింగ్ కాన్సెప్ట్ అన్న, వీడియో కాన్సెప్ట్ అన్న నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అదనమాట మ్యాటర్. టైం ఇప్పుడు 11:30 అయింది. నిక్తోల్ అపార్ట్మెంట్లో ఉన్నాం. ఇంకా ఇంత అంటే ఇంత ఎనర్జీ కూడా లేదు. ఇంత డన్ ఇవాళ వెళ్ళి ఫుల్గా పొడుకోవడం. అంటే ఇవాళ డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా లేదు. మేబీ ఎక్కువ స్టాండింగ్ సిట్టింగ్ వల్ల నెక్స్ట్ 2 డేస్ ఇంకా ఫుల్ బిజీగా ఉంటుంది. సో ఇవాళ గట్టిగా రెస్ట్ దొరికితేనే రేపు 2 డేస్ మనం ఎంజాయ్ చేయగలం. సో అది ఇవాళ్ళ వ్లాగ్ అన్నమాట. గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్.